వన్ క్లాప్ యాక్షన్. హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. మొత్తానికి మనం ఆల్రెడీ ఈ సెట్ అంతా చూసి అసలు లక్ష్మి ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అన్న టెన్షన్ అయితే మీలో ఆల్రెడీ ఉన్నాలా. దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారు. బట్ నేను ఈ రోజు రేవ్ మూవీకి సంబంధించి మొత్తం చిత్ర యూనిట్ చెప్పు, ఏదో ఒకటి చెప్పు, మొత్తం తీసుకొచ్చాను అనమాట. అసలు రేవ్ మూవీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అన్నది ముందుగా మనం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు రామబాబు గారు ఉన్నారు సార్, అసలు మీ టీమ్ ఏంటి, అసలు ఈ రేవ్ చిత్రం ఏంటి, ఎలా ఇప్పుడు మనకి ఇప్పుడు స్క్రీన్ మీదకి వస్తుంది అన్నది నేను మీ ద్వారా వినాలి అనుకుంటున్నాను. ఈవెన్ వాళ్ళని కూడా మీరు పరిచయం చేయాలి మాకు. ఎట్టకేలకు స్క్రీన్ మీదకి ఆగస్టు 23 రిలీజ్ సిద్ధమైపోయింది. ఈ వీళ్ళందరితో పడి పడి అన్నిట్లో ఇంకా డైరెక్టర్ గారు ఫస్ట్ నా పక్కనే ఉన్నారు, డైరెక్టర్ గారు హరి పులి. ఏం మాట్లాడతావు నువ్వు, ఏం మాట్లాడతావు నువ్వు, రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ పులి హరి, హరినాథ్ పులి. ఆ పులిలాగా గంభీరంగా ఉంటాడు అనుకుంటే ఆయన సాఫ్ట్ గా ఉండి అంతా పని చేయించుకుంటున్నాడు, చేయించుకోవట్లేదు తెలియక, నాకు పని లేవుక, వర్క్ లేవుక, నన్ను ఇబ్బంది పెడతా, ఆయన ఇబ్బంది పడతా, ఎందుకు హరి ఎట్లా ఇంతమంది ఎట్లా డీల్ చేసావు అసలుకి. ఇలాగే సార్ మీరు చెప్తున్నారు, ఏం వాడకమయ్యా, నేనే సాఫ్ట్ అనుకుంటే నాకన్నా నువ్వు సాఫ్ట్ ఉంటే ఎవరు పని చేశారు అసలు. వీళ్ళు వెనమల పక్కన ఉన్నాడు అంటారు సార్, అంత అంత పర్సనల్ 24 గంటలు ఫోనే. అదొక ట్రిక్ సార్, అదేంటంటే సీరియస్ అయిపోయాం అనుకోండి, ఏ టైంలో సీరియస్ అయిపోతాం ప్రిడిక్ట్ చేసేస్తారు, సైలెంట్ గా ఉన్నాం అనుకోండి. వస్తుందా రాదా అనే డౌట్ తో ఉంటారు కాబట్టి ఇట్లా పర్మిషన్ లేకుండా టెండర్ అయిపోయి అసలు నీదంతా ప్లాన్ అట్లా డిస్టర్బ్ చేస్తా, చిల్లర బ్యాచ్ సార్ ఇదంతా. రామచంద్ర ఇడు ఓవర్ యాక్షన్ భరించలా పోతున్నాను కాదు కాదు, చిల్లర బ్యాచ్ కదా, ఫస్ట్ చిల్లర బ్యాచ్ లో ఫస్ట్ ఎవరు ఉంటారు, రేవంత్ అసలు కెమెరా పైగలుగుతావు నువ్వు, 5 కేజీల కెమెరా పైకి లేపుతావు అంటే నాకు మేయడం అంటే ఆల్రెడీ మోస్తున్నాడు. డైపర్ సార్ ఏంటి సార్ అది, అది కూడా చేశాను సార్, అది అదో ఎక్స్పీరియన్స్ అయింది. అంటే ఎన్నో కెమెరామెన్ గా పట్టించాలంటే ఇంత పెద్ద సినిమా తీసి ఇంత రిస్ట్రిక్టెడ్ గా పెద్ద పెద్ద సముద్రాన్ని పెద్ద చిన్న కెమెరాలు బంద్ చేయడానికి ఎట్లా ఇంత ఇదిగా ఉండి ఇంత చిన్నగా ఉండే రేపు నమ్ముతారా నిన్ను, నేను అబద్ధం చెప్తాను అంటే నన్ను చూసి నమ్మరనే ఈ సినిమా ఒక ఆపర్చునిటీ ఇచ్చిందని నేను కోరుకుంటున్నాను సార్, అది చూపించి వెళ్ళామని. చంపేసింది కాకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా నీ అప్పప్పప్పప్ప. నేను ఇంతకు ముందు వెడ్డింగ్స్ అవి ఇవి చేస్తుండే ఇంతకు ముందు, సో వెడ్డింగ్ షూట్స్ అదేనండి పెళ్లిళ్ళు. ఇప్పుడు చూసారనుకో డేటా కోసం వస్తారు దాచం గొప్పలు గొప్పలుగా రాణి అవుతారాని. అయితే ఇంతకు ముందు అది చేస్తుంటుండే యాక్చువల్లీ నాకు సినిమానే తెలియదు, అసలు ఈ సినిమాని తెలియదు, దీన్ని ఎలా చేయాలి అసలు నాకేం తెలియదు. లిటరల్ గా నేను సినిమా అయిపోయేంత వరకు కూడా నాకు సినిమా స్టోరీ ఏంటో తెలియదు ఫస్ట్. ఏంటి సార్ ఏం తెలియదు అంటున్నారు? యా ఆబ్వియస్లీ నాకు అసలు సినిమా స్టోరీ అనేది తెలియదు. కాదు కాదు నాకు తెలియదు అన్నావు కదా, సినిమా రెమ్యూనరేషన్ తీసుకున్నావు, మామూలు వెడ్డింగ్ రెమ్యూనరేషన్ తీసుకున్నావు, ఇస్తే ఏదైనా తీసుకుంటాను సార్ నేను. సార్ ఏంటి సార్ అది, ఇస్తే ఏదైనా తీసుకుంటాను సార్ నేను ఇస్తే. సో కోఆపరేషన్ ఇద్దరు ఉండేది సార్. నీకు కెమెరాలు ఎవరు బాగా కనపడ్డారు అని యాక్చువల్ గా నాకు కెమెరాలో కనపడడం కంటే ముందు యాక్చువల్లీ ఇందాక అజయ్ అని చెప్పినట్టు నేను ఫస్ట్ నా కళ్ళతో ఏదైతే చూస్తాను అదే కెమెరాలో చూపించాలని ఫిక్స్ అవుతాను ఫస్ట్. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది.
ఇప్పుడు ఇక్కడ ఉంది ఆ మన కళ్ళతో ఏదైతే చూస్తున్నామో దానికి తగ్గట్టు నేను లైటింగ్ పెట్టుకునేవాను. లైటింగ్ అయినా సరే ఏదైనా సరే నేను నా కళ్ళతో ఏదైతే చూస్తానో నేను అదే స్క్రీన్ మీద చూపించాలని. లైటింగ్ లేదు, లైట్లు లేవు, లైటింగ్ లేవు. నా దగ్గర ఉన్న లైటింగ్ సోర్స్ కూడా నేను వెడ్డింగ్స్ కి ఏవైతే యూజ్ చేస్తానో మోస్ట్లీ ఒక రెండు సన్ గన్లు, రెండు ఫోర్ బ్యాంక్లు, రెండు బేబీ లైట్లు, వాటితో నేను సినిమా చేశానండి. మా దగ్గర పెద్ద ఎక్విప్మెంట్ మీరు స్క్రీన్ మీద చూసే అంటే మీరు చూసే వరకు అప్పటిలో ఇంటర్వ్యూ రిలీజ్ అవుద్ది. సో మీరు చూసినప్పుడు మీరే అనుకుంటారు యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నానండి. ఆబ్వియస్ అండి, నేను కొన్ని క్లాస్ యూట్యూబ్ లో చెప్పి ముందు చెప్పి చూపించుకోవాలండి. ముందు ఏం చూడకుండా వెంట పెట్టుకున్నాను. అంటే యూట్యూబ్ లో చేశారని చెప్పి రేవంత్ గారు అంటున్నారు కెమెరామెన్. లేదు అబద్ధం చెప్పినా అనుకుంటున్నా నేను ఆ సినిమా చూసిన తర్వాత అట్లా లేదు. నాకు నీ మీద నమ్మకం లేదురా. యూట్యూబ్ లో చూసి ఎవరో చేయలేదు అట్లాది, అందుకని నేను అనుకుంటున్నా యూట్యూబ్ లో వర్క్ నేర్చుకున్నారు సార్. అలాగే వీళ్ళందరిని మీరేలా నమ్మాల్సి వచ్చింది సార్? ఏం అంటే స్టోరీలో మీకు ఏం నచ్చింది అని చెప్పి అందరూ సినిమా నమ్మారు. యాక్చువల్లీ అందరికి స్టోరీ తెలుసు, అందరు సినిమా నమ్మారు, కానీ నేను మాత్రం సినిమా ఆబ్వియస్లీ అదే చెప్తున్నాను. నేను సినిమా నమ్మలేదండి. యాక్చువల్లీ నేను హరి హరి చెప్పింది మాత్రం చేశాను నేను అంతే. కంట్రీలో ఉన్నావు బేట, నాకు సినిమా గురించి తెలియదు, సినిమా స్టోరీ తెలియదు, అసలు మేము తర్వాత ఏం చేస్తామో తెలియదు, ముందేం చేసామో తెలియదు, అవన్నీ తెలియదు. ఓన్లీ నాకే నాకు ఈ రోజు షూట్ ఉందా, ఈ రోజు మనం ఏం చేస్తున్నాం, ఏం సీన్ చేస్తున్నాం, దానికి ఏం పెట్టుకోవాలి, అంతే. బాగా నచ్చింది అనుకో ఆ పాయింట్ అన్నావు కదా, అంతే. నేను అలాగే వెళ్ళాను. నమ్మకం అనేది ఇక్కడ మన మన మీ టీమ్ లో కానీ మనకు నాకైనా కానీ నమ్మకం అనేది పనిచేస్తుంది ఇక్కడ. మెయిన్ ఏంటంటే నమ్మారు అందరు, వాళ్ళు ఎట్లా నమ్మారు, నేను కూడా సేమ్ అదే సినిమా చూసిన తర్వాత ఇదో ఏదో దీంట్లో విషయం ఉంటుంది అనేది నమ్మాము. ఆ నమ్మకం అనేది ఎట్టి పరిస్థితుల్లో పనిచేస్తుంది, మరి ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుంటాం ఎట్టి పరిస్థితిలో. అట్లాగే మీకు మన వాళ్ళు ఎట్లా ఇదంతా టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ లో అర్థం కావట్లేదు. మేము టెక్నీషియన్స్ కంటే ముందు ఫ్రెండ్స్ అండి. మేము ఫ్రెండ్స్ అయినా కానీ ఒకళ్ళేమో సినిమాలో కనపడుతున్నారు, నువ్వు ఎక్కడ సెట్ చేస్తారంటున్నావు, అతనేమో డబ్బింగ్ చెప్తున్నాడు, కెమెరామెన్ డబ్బింగ్ ఈ మోసం అంతా అలా ఫ్రెండ్స్ అవడం వల్లే వచ్చింది సార్ ఇదంతా. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ప్రతిసారి ఎవరో ఒకళ్ళు కొత్త క్రాఫ్ట్ నేర్చుకుని పనిచేయడం అలవాటు అయిపోయింది సార్. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కొన్ని కాస్ట్యూమ్స్ గానీ ఇప్పుడు హీరోయిన్ తాలూకు ఇవి కానీ కానీ అవి ఇంట్లో మా అమ్మ రెడీ చేసి ఇచ్చింది. ఆమె కాస్ట్యూమ్ డిజైన్ కానీ అవి ఏం తెలియదు. నాకు ఈ కలర్ లో ఇది కావాలి, ఈ కలర్ లో జ్యువెలరీ కావాలి అంటే ఆమె దొరికిని పట్టుకుని వచ్చి ఇంట్లో ఉన్న కొన్ని బయట నుంచి కొన్ని తీసుకొచ్చి సెట్ చేసి ఇచ్చారు. సో ఆ టైంకి ఏం అవసరమో దాన్ని అందరూ నేర్చుకుని చేశారు తప్ప. హీరో గారికి క్యారవిన్ గానీ లేకపోతే ఏంటంటే అరేంజ్మెంట్స్ అని చేసావా? హీరోయిన్ కూడా క్యారవిన్ లేదు, హీరో కాదు, హీరోకి దువ్వెన కూడా ఇవ్వలేదు. ప్రొడక్షన్ బాయ్ కింద కూడా వర్క్ చేశాను సార్, మంచి రైస్ పెట్టేవాడిని. ఎందుకంటే అప్పుడే రివెంజ్ తెచ్చుకోవచ్చు, చేపల కూర ఎవడన్నా తేడా చేస్తే అక్కడే రివెంజ్ తెచ్చుకోవచ్చు. రామక్ సార్ నేను విన్నది ఏంటి అంటే వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని మీద మాత్రం కాదు అంటే మల్టీ మల్టీ చేస్తున్నారు, కానీ మెయిన్ గా వినోద్ అనే పర్సన్ ఈ మిడిల్ లో ఉన్న పర్సన్ అన్ని నేను కూడా అదే నమ్మట్లా. వినోద్ పని చేశాడా అసలు? ఎప్పుడు నిద్రపోతా ఉంటాడు, పడుకుని ఉంటాడు, కుర్చీ కనపడితే సార్ నిద్రపోతా ఉంటాడు, ఎట్లా పడుకుని ఉంటాడు, వీళ్ళని చెప్తున్నారు కానీ నమ్మట్లా, నేను నమ్మకం కలగట్లేదు. కనీసం రాంబాబు గారికి నమ్మకం కలగకపోవడం కారణం ఏంటంటే జనరల్ గా బాగా పనిచేసేటప్పుడు పొట్ట ఉండదు. మన వినోద్ పొట్ట ఉండడం వల్ల రాంబాబు గారు ఉందా పని చేసేవాడు లోపల లాగేస్తున్నావు కనిపించట్లేదు సార్? ఏం లేదు సార్, కష్టపడేవాడికి కొంచెం బలంగా కావాలని కొంచెం ఎక్కువ తింటాను. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలే పోతున్నాను. బలం అంటే రోజుకి 5 పోట్లే సార్, ఎక్కువ తిండు అంతే, అంతకు మించి ఎక్కువ తినలేము. చిన్నప్పుడు ఆటోమేటిక్ నిద్ర వస్తుంది కదా, అంతే. మరి ఎక్కువ కష్టపడిన తర్వాత ఆటోమేటిక్ నిద్ర వచ్చింది కదా సార్, అందుకనే ఆఫీస్ లోకి వచ్చినప్పుడు అలా ఒక కునికేస్తా ఉంది. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేసారు సార్. కాదు నేను ఎక్కడ నేర్చుకున్న పని కాదు, కాదు ఇవన్నీ సెట్ చేయటం ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నావు, ఎట్లా నీకు ఆటోమేటిక్ ఐడియా వస్తుందా లేకపోతే నువ్వు? లేదు సార్, ఇది యాక్చువల్గా మర్చిపోయాను సార్. యాక్చువల్ గా మనోడు ఇంట్రొడ్యూస్ చేయాలి, మనోడు రాకేష్ మాస్టర్ గారి శిష్యుడు. నేర్చుకున్న శిష్యుల్లో నాలుగో శిష్యుడు కాదు. నువ్వు డాన్స్ మాస్టర్ గా ఫీల్ అవ్వాలిగా, కింద పనులు చేస్తున్నావు, అన్ని పనులు చేస్తున్నావు, మోస్తున్నావు, అవన్నీ బాగా సార్. యాక్చువల్ గా దీంట్లో ఏంటంటే చెప్పండి, చాలా గట్టిగా చెప్పారు.
ఆయన సార్ అడిగిన క్వశ్చన్ కి అది కొంచెం వాల్యుబుల్ సినిమాలో ఇప్పుడు నేను ఏదో చెప్పాలనుకుంటున్నానండి. ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి ఇప్పుడు ఆయన కొరియోగ్రాఫర్ అంటున్నారు, ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటున్నారు, ఆర్టిస్ట్ అంటున్నారు, ఇన్ని చెప్తున్నారు కదా. యాక్చువల్ గా ఏంటంటే ఆయన బెస్ట్ యాక్టర్ అండి. ఆయన కొరియోగ్రాఫర్ గా యాక్ట్ చేయగలడు. యాక్చువల్లీ జరిగింది ఆయన ఆయన కొరియోగ్రాఫర్ గా యాక్ట్ చేశారు. ఎందుకంటే ఒక ఆర్ట్ డైరెక్టర్ గా యాక్ట్ చేశారు, ఒక ఆర్టిస్ట్ గా యాక్ట్ చేశారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సెట్ కి వెళ్ళినప్పుడు హరి యాక్చువల్ గా మేము చేసిన సాంగ్స్ అన్ని కూడా అనుకున్న సాంగ్స్ అన్ని కూడా చాలా క్రిటికల్, అంటే ఇమిడియట్ గా రేపు చేసేయాలి సాంగ్ మనం ఏం చేయాలంటే అప్పటికప్పుడు కంపోజ్ చేసుకునేవాళ్ళం. కంపోజ్ చేసిన తర్వాత నేను ఏంటంటే ఇది మనకు వచ్చిన ఆఫర్, ఫస్ట్ ఆఫర్ కొరియోగ్రాఫర్ గా నీ సినిమాలో చేయాలని చెప్పి నేను కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి ఆ స్టెప్స్ అన్ని కూడా పెట్టాలనుకుంటాను. ఏమైందంటే ఈ సెట్ వెళ్ళగానే అక్కడికి వెళ్ళగానే థియేటర్ అక్కడికి వెళ్ళిన తర్వాత కంపోజ్ చేశాను. అది కంప కంప అయ్యేది. వీళ్ళిద్దరూ ప్రాక్టీస్ చేశారు. మీ ఇద్దరు కంపోజ్ చేసిన స్టెప్ ఒకసారి చూపించాను. అంటే మాకు ఆల్మోస్ట్ మేము బాహుబలి కంపోజిషన్ ఉంటారు. రవి నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా? అవునవును. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టెప్లు వేస్తున్నప్పుడు ఒక మానసిక వేదన నాలో ఉండే. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తాడు. చాలా కష్టపడేవాళ్ళు. అన్నకి కాలు ఫ్రాక్చర్ అయ్యి కూడా సింగిల్ లెగ్ తో కూడా పాపం ఇబ్బంది పడిచేసేవాడు అన్న కూడా. అలాగే ఆ భయంకరమైన ఎండ, మేము చేసిన షూట్ టైం అప్పుడు కూడా భయంకరమైన ఎండ. ఆ బీచ్ లో కనీసం చెట్ల కింద వెళ్ళటానికి చెట్లు ఉండే కాదు, మా దగ్గర గొడుగులు ఉండేవి కూడా కాదు. గొడుగు ఒకసారి మర్చిపోయి చోడు లేదా? నేను గొడుగు తెచ్చుకున్నాండి. ఆ గొడుగు మా డీఓపీకి ఇచ్చేవాడి. ఎందుకంటే లైట్ కోసం అది బాగా ఎండ భయంకరం ఉన్న ప్లే టైమ్ లో కూడా ఇసుకలో కాళ్ళు కాలుతూ ఉండేవి. ఆ కాళ్ళు కాలుతున్న టైమ్ లో కూడా స్టెప్స్ చాలా వాటికి అనుకున్నాయి, కొన్ని చేయలేకపోయినా గానీ కానీ అంత కష్టపడి కొన్ని కొన్ని స్టెప్స్ మాత్రం అనుకున్నాయి. పట్టుపట్టి ప్రాక్టీస్ చేసి ఎక్కువ టైం అయినా చేశారు. అది ఒక రకంగా నాకు హ్యాపీ అనిపించింది. సో అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మీరు ఇప్పుడు మల్టీ అన్న పేరు తెచ్చుకున్నారు. మల్టీ అని కూడా చెప్తాను, నేను ఆర్టిస్ట్ గా సినిమాలోకి ఎంటర్ అయ్యాను. యాక్టింగ్ సినిమాలో చేయమంటే ఇక్కడ చేస్తున్నాడు. ఏం చేద్దామంటావు మరి? డాన్స్ పరంగా కూడా నన్ను హరి చూసి నేను డాన్స్ మాస్టర్ అని తెలిసి ఎందుకంటే నాకు ఫస్ట్ దీంట్లో ఇచ్చిన తర్వాత నేను ఎందుకంటే నేను అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురువులు. నేను నేర్చుకున్న నేను ఒక ప్రజానాట్య మండలి దగ్గర నుంచి కానివ్వండి, రంగం దాని నుంచి కానివ్వండి, మాకు సపోర్ట్ చేస్తున్న కొంతమంది ద్వారా నేను కొన్ని అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యిన్నా. అంటే నేను స్టేజ్ ఆర్టిస్ట్ ని ఇన్వాల్వ్ అయిన తర్వాత ప్రతి పనిలో కూడా వాటి గురించి తెలుసుకుంటూ ఉండేవాడిని. ఇలాగే మనం ఆన్ ది స్పాట్ ఏదైనా వేయాలంటే గబకన సెట్ ఏదైనా ఎలా వేసుకోవాలి, ఓకే ఏదన్నా స్కిట్ ఏదైనా చేయాలంటే ఎలా చేసుకునేవాళ్ళం, అలా స్ట్రీట్ ప్లేస్ లో చేసేవాళ్ళం. సెట్ చేయడానికి ఎవడు ఉండిపోయేటాడు కాదు. యాక్చువల్లీ సెట్ లో చెప్పాలంటే అంతేగాని ఏంది అని చెప్తున్నాను. మీ మీద కంప్లైంట్, ఖాళీగా పడుకుంటున్నాడు అని చెప్పి పడుకుంటాడు. కంపోజ్ చేశాడు ఆయన, సాంగ్ రిలీజ్ అయింది. రాంబాబు గారు మేము అందరం కూర్చొని ఎక్సైట్ అవుతున్నాం. మా ఫస్ట్ సాంగ్ ఫస్ట్ టైం మన మూవీ నుంచి ఒక అప్డేట్, సాంగ్ రిలీజ్ అయింది వచ్చేసింది అని చెప్పి వ్యూస్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి, మేము చూస్తా ఉన్నాం. ఈ మనిషి సాంగ్ ని కంపోజ్ చేసి సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసిన పడుకున్నాడు, లిటరల్ గా ఆ రోజు పడుకున్నాడు. సాంగ్ షేర్ చేయ మీ వాళ్ళ జనాల కంటే అనుకుని పడుకున్నాడు. అరే అదే అన్నాడు. అది తప్పు కాదు. ఏంటంటే అతను కష్టపడ్డాడు, అది ఫలితం వచ్చేసింది, ఇంకా రిలాక్స్ అయిపోయాడు అంతే. వాళ్ళు చూసుకుంటారు. అదే అండి, ఎంత కష్టపడ్డారు అన్నదే అన్ని స్టెప్లు వేయించాడు కదా మీతో, అన్ని స్టెప్లు అవి వేయించిన షేర్ చేసుకోవడానికి అసలు మామూలు కదా అంటే.
మెయిన్ భాష ఈయనండి, ఆయన డ్యూటీ కాదు, ఆయన పని నువ్వు ఎట్లా చేస్తావు, ఆయన పని ఆయన ఉన్నారు కదా, ఎప్పుడు అనిపించలేదు నా పని వీడు చేస్తాను కంప్లైంట్. నేను లేనప్పుడు ఈ డైరెక్టర్ వచ్చాడు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి, ఇప్పుడన్నా మీకు విసుగొచ్చి విసుగు తెప్పించడం కానీ చిరాకు తెప్పించడం కానీ నా పని అంతా ఈయనే చేస్తున్నాడు అని లేదా ఎక్స్ట్రా సలహాలు ఇవ్వడం కానీ ఏమైనా చేశారా? ఈయనే అందరికి చిరాకు తెప్పించాడు, ఈయనకి ఎవరు చిరాకు తెప్పిస్తారు? నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా, మాకు మాత్రం నచ్చిందండి. యాక్చువల్ గా నాకు అందరు హెల్ప్ చేశారు కానీ చిరాకు ఎప్పుడు తెప్పించలేదు. ఫస్ట్ ఆర్ట్ డైరెక్షన్ అనంటే హరి ఫస్ట్ వచ్చేసి ఈ సీన్ ఈ రోజు ఇలా చేయబోతున్నాము, దీనికి ఇలాగ సెట్టింగ్ కావాలి అని అనుకుని ముందుగానే ఇద్దరము కూర్చొని దాని గురించి ప్లాన్ చేసుకొని అవసరమైతే స్టోరీ బోర్డ్ అంతా వేసుకొని ఏంటంటే ఫస్ట్ టైం నాకు పరిచయం అయినప్పుడు జనరల్ గా అందరినీ బ్రో బ్రో అంటారు కదా, నేను స్లోలో అయింది బ్రో అనేసా. దాని తర్వాత ఒక వన్ డే తర్వాత ఈయన ఏజ్ గానీ అవన్నీ నాకు తెలిసినప్పుడు నా మీద నాకే అసహ్యం వేసింది ముందు, ఈయన బ్రో అన్నాని. అవును, అట్లా మా దాంట్లో వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎవరన్నా మాలో వెల్ ఎక్స్పీరియన్స్ అందరికంటే మాకు పెద్దది కంటే ఈయన అండి. ఊర్లో ఎవరిని గుర్తుపట్టినా పట్టకపోయినా భాష మీకు డైరెక్టర్ కావాల్సిన ఇచ్చారా లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడా? మీరే బాహుబలి అక్కడ బాహుబలి లాంటి చెట్లు వేస్తారని వెళ్ళారా? లేకపోతే నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ముందే చెప్పారు ఎట్లా ఉంటుందని డైరెక్టర్ అయితే ఇబ్బంది పెట్టాడండి, గ్యారంటీగా. ఎందుకంటే మాకు లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయి, అలాగే లిమిటెడ్ బడ్జెట్ కూడా ఉందన్నమాట. అందుట్లో నుంచి మాకు కావాల్సింది యాక్చువల్గా తనకి ఆ వ్యూ ఉంది, ఆ వ్యూ నుంచి మేము అవుట్పుట్ తీసుకొని రావాలి అని అంటే ఇబ్బంది పడ్డాము. కానీ అది ఇప్పుడు చూసిన తర్వాత అదంతా మర్చిపోయాం. యాక్చువల్గా అది చూస్తున్నప్పుడు మాకు నాకు స్పెషల్గా అనిపించింది ఏంటంటే తనకి ఇంత అంటే విజువల్గా ఇంత క్రియేటివ్ నాలెడ్జ్ నేను అప్పుడు గ్రహించలేకపోయాను. కానీ ఇప్పుడు మూవీ అవుట్పుట్ వచ్చిన తర్వాత అనుకోలేదు, తర్వాత అనిపించింది అనుకున్నారు కదా. ఫస్ట్ స్టార్టింగ్ అసలు హరినాథ్ పులి గారిని చూడగానే ఏమనిపించింది మీకు? ఏం సినిమా చెప్తాం మనం, రెండు రోజులు హైదరాబాద్కి వెళ్ళిపోదాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అజయ్ తీసుకుని వెళ్ళండి, నన్ను ఒక డెమో షూట్ చేయడానికి ఒక పులిని చూపిస్తాను తీసుకెళ్ళా. చూసిన తర్వాత పులి అన్నాడు, ఇదే పులి అన్న. అందులో ఇందులో డైరెక్టర్ ఎవరో నువ్వే చూడు అన్నా అన్నాడు. సెక్యులర్ గా ఒక్కడే ఉంటాడు, అతని గురించే అడుగుంటాడు అని చెప్పేసి ఇతను డైరెక్టర్ కాదు అన్న అతన్ని ఎంచుకొని ఇతనే డైరెక్టర్ అని అన్న. ఎలా ఉన్నాడంటే ఏంటంటే మనోడిని సడన్ గా చూస్తే షూటింగ్ జరుగుతుంటే సెట్ చూడడానికి వచ్చిన ఒక పిల్లోడు అది జరిగింది తెలుసా? అది అలాగే అనుకుంటారు. అక్కడ ఒక షెడ్ ఒకటి ఉంది, అది క్లీన్ చేస్తాను మేము ఇద్దరు వచ్చి ఒక థియేటర్ క్లీన్ చేస్తుంటే ఒక ఆవిడ వచ్చి బాబు ఏం చేస్తున్నారు, షూటింగ్ ఉందండి క్లీన్ చేస్తున్నాను. అవునా అని చెప్పి మళ్ళీ వెళ్ళి వచ్చి ఎంత ఇస్తారు మీకు క్లీన్ చేయడానికి అని చెప్పి ఏమనండి వాళ్ళు ఏమి ఇస్తే తీసుకుంటాం అని చెప్పి చెప్పాను నేను. సరే వీళ్ళందరూ బాగుంది, బాహుబలి లాంటి ఆర్ఆర్, బాహుబలి లాంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు, ప్లస్ ఇంకోటి అది రా అంటే అసలు ఎట్లా ఉంటుంది అంటే అట్లాంటి దానికి
మన ఎక్కడో మలయాళం నుంచి తీసుకొచ్చావు, మలయాళం నుంచి తీసుకొచ్చిన విశాఖని నీకు ఎట్లా ఎట్లా అనిపి ఎట్లా చేస్తాడు అనుకున్నావు, అతను ఎట్లా ఎలా చేశాడు? సార్ మలయాళం నుంచి వచ్చారా మీరు? కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఎలా తీసుకొచ్చావు అని అడుగుతున్నారు. అంటే యాక్చువల్లీ ఈయనకి చిన్నప్పుడు మలయాళం సినిమాలు ఎక్కువ చూసేవాడు మా డైరెక్టర్. టీవీలో మలయాళం సినిమాలు ఎలా అయితే రా కంటెంట్ ఉంటుందో, తమిళ సినిమాలు మనం చూస్తా ఉంటాం కదా పాత. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఈ సినిమా ఉంది కదా రంగస్థలం, ఆ టైప్ తీసేసాడు. అట్లాగే ఆర్ఆర్ ఎరగదీశాడు. అట్లా ఎట్లా పట్టుకున్నావు, ఎట్లా దొరికాడు ఈయన మీకు? తను సుమేష్ ఉన్నాడు కదా సార్, సుమేష్ ఉన్నాడు కదా, తన ఫ్రెండ్ అయితే ఆర్ఆర్ ఇంకేదన్నా బెటర్ వెళ్దాం ఎవరైనా చూద్దాం అనే ప్రాసెస్ లో మనోడికి ఒక మెసేజ్ చేసి తన మెసేజ్ మనకి ఆల్రెడీ జాన్ ఉన్నాడు, సాంగ్స్ వేసాడు. సో జాన్ తో వెళ్దాము ఫర్దర్ గా తీసుకెళ్దాం అనే ప్రాసెస్ లో సౌండ్ ఎఫెక్ట్స్ కోసం ఎవరైనా కావాలి సౌండ్ ఎఫెక్ట్స్ కోసం అంటే మనోడు కాల్ చేసి నాకు సౌండ్ ఎఫెక్ట్స్ రావు కానీ నేను మ్యూజిక్ చేస్తాను, నేను ఏమైనా పనికొస్తే యూజ్ చేసుకోండి, నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అతను సజెస్ట్ చేస్తాను. సరే నీ వర్క్స్ ఏమైనా ప్రీవియస్ వర్క్స్ ఏమైనా ఉంటే పంపమని అంటే ఒక టెంపుల్ యాడ్ ఒకటి పంపాడు. నేను నాతో పాటు రూమ్ లో అందరూ కూర్చుని ఉన్నారు, ఇది బాగుంది కదా మనోడు మనకేమైనా యూజ్ అవుతున్నానంటే నేను మెంటల్గా ఆయనకి అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పడానికి నా తల పగిలిపోయింది స్టోరీ చెప్పి పంపించడానికి. ఆయనకి నేను స్టోరీ ఎలా చెప్పాలి, ఇది ఎలా చూపించాలి, ఆయనకి ఎలా అర్థం అవుతుంది, ఈ వర్క్ అంతా ఎలా తీసుకొచ్చుకోవాలని ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఓ రాయేసాను అంతే, చేయగలుగుతాడా లేదా అనేది ఒక చిన్న ఒక 2 మినిట్స్ కట్ పంపి దీన్ని ఏదైనా చేసి పంపను. నేను పంపిన 2 మినిట్స్ కి చేయలేదు. తను ఏం చేశాడంటే ఆ 2 మినిట్స్ నుంచి ఒక సోల్ తీసుకుని ఒక థీమ్ చేశాడు. మీరు ఇప్పుడు ట్రైలర్ లో ఉంటే నా ట్రాక్ ఉంది కదా, అది ఫస్ట్ చేసింది అదే. బ్రో మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ టైపు ఆర్ఆర్ ఈ టైపు విజువల్ 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 వస్తుంది అని చెప్పి మీరు చూసారా? యా ఫస్ట్ టైం ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ బికాస్ రేవూస్ మోర్ దాన్ ఎ మూవీ, ఇట్స్ లైక్ ఎ వెరీ బిగ్ లైఫ్ ఈవెంట్ ఫర్ మీ బికాస్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ చెన్నై, లైక్ హీ టోల్డ్ టెంపుల్ యాడ్స్ సమ్ గవర్నమెంట్ యాడ్స్ లైక్ సమ్ సాంగ్స్ అండ్ ఆల్ అండ్ అట్ ఎ పాయింట్ నథింగ్ వాజ్ వర్కింగ్ ఇన్ మై లైఫ్ and I came back to Kerala and I was thinking like I was like fed up with this, okay done, I'll see some other job or something like that. But then this guy came like that again. Actually what he said is like what he said is long time back in okay. Chennai we met and I sent him that when I left it. Yeah, it came like that, just like that RRR movie dialogue. Going, weapons search income of the war. Yes, but actually it was not the weapons, the war came to me. Okay. Wow. Yeah. Wow. Content works, sir. Yeah. Mario 30 seconds promo చేసి మనకు పంపించాడు అన్నమాట. సో ఫస్ట్ టైం చూసినప్పుడు తను ఇచ్చిన ఆర్ఆర్ కి ఆ 30 సెకండ్ విజువల్స్ ఏవైతే ఉండేవో మ్యాచ్ కూడా అవ్వలేదు అన్నమాట. సో తన ఆర్ఆర్ ఎక్కడో ఉంది, ఆ విజువల్స్ అనేది ఎక్కడో ఉంది. యా అప్పుడే చెప్పుకున్నారు. యాక్చువల్లీ నేను మేము విజువల్ మ్యాచ్ చేయలేకపోతున్నాం అని ఎగ్జాక్ట్లీ కాదు, కానీ ఆ రోజు డిస్కషన్ హేమంత్ మీ అందరం అసెస్ కట్స్ చూసి మన విజువల్స్ ఇంకా తక్కువ ఉన్నాయి కదా మనోడు ఇచ్చిన దానికి ఏదో చేయాలి కదా అని చెప్పి అసలు అది ఎంత కాకబట్టినా ఇక్కడ పడే వాళ్ళు రే. నెక్స్ట్ లెవెల్ యా బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ హావ్ టు సే ఇస్ లైక్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ బికాజ్ ఐ కేమ్ టు దిస్ అండ్ ఐ టోల్డ్ హిమ్ దిస్ మల్టిపుల్ టైమ్స్ ఐ కన్సిడర్ దిస్ వాస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అండ్ వాస్ టెల్లింగ్ మై మమ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఐ డిడ్ దట్ ఇన్ సచ్ అ సిచ్యువేషన్ బికాజ్ ఐ వాస్ సో మచ్ అట్రాక్టెడ్ బై హిస్ విల్ పవర్ and tenacity of his purpose. మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు, బెస్ట్ కాంప్లిమెంట్ ఏమని ఇచ్చారు? కాంప్లిమెంట్ తీసుకోవడానికి అసలు మాకు టైం ఉండాలి కదా సార్ ముందు. హిస్ కాంప్లిమెంట్ డజన్ కమ్ ఫ్రమ్ హిస్ మౌత్, ఫ్రమ్ హిస్ ఐస్. యా ఐ కెన్ రీడ్ సమ్ టైమ్స్ ఐ డు సంథింగ్ హి కమ్స్ హెడ్ ఫోన్స్ అండ్ బ్రో లిసన్ హి ఇస్ లైక్ అండ్ హౌ ఇస్ ఇట్ హి ఇస్ లైక్ కొని ఏంటో తెలుసా సార్ మనోడి పర్సనాలిటీకి ఏదో తేడాగా ఉందండి బాలేదని చెప్తారా? నో నో ఈవెన్ ఫస్ట్ టైం వెన్ ఐ వాస్ మీటింగ్ హిమ్ ఇన్ చెన్నై ఐ కాలింగ్ బ్రో లొకేషన్ ఈస్ లైక్ ఎ రౌడీ హి కేమ్ లైక్ ఎ రౌడీ షేక్ 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 అడిస్తాను రా కుమార్ గారు అయితే 17 ఏళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి మంగళగిరి నుంచి గుంటూరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి పనిచేసారు? మంగళగిరి అయితే మాకు బాగా తెలుసు. మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? కాదు ఇంతమంది పనిచేశారు కదా సినిమా సంబంధం లేని వ్యక్తులు ఇంతమందితో
సినిమా సంబంధం ఉంటే ఆడికి ఐడియా ఉంటుంది, సినిమాలు చేసి ఉంటాడు, ఏదో సినిమా ఉంటాడు, పలానా దాంట్లో కార్డులు ఉన్నాయి, దీంట్లో ఇది లేదు, అది ఉన్నాయి, అట్లా వాడు సర్కిల్ అంతా వస్తుంది. అసలు వీళ్ళెవరు సంబంధం లేకుండా 70 మంది వర్క్ చేయడం అంటే ఎట్లా అది పాసిబుల్ అయిందంటే, అంటే మీరు చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు సర్ప్రైజ్ అవుతున్నారు కదా, నాకు నిజంగా ఆ సర్ప్రైజ్ ఫీలింగ్ ఏం లేదు సార్, చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా కంఫర్టబుల్ గానే ఉన్నాం. ఇప్పుడు రేవంత్ అన్నాడు, రేవంత్ ఒక 10 సినిమాలు చేసిన సినిమాటోగ్రాఫర్ అనుకోండి, ఈ లెన్స్ వాడు, ఈ బ్లాక్ పెట్టు, సింగిల్ ఫ్రేమ్ పెట్టు, ఈ లైట్ పెట్టు, నాకు ఇలా కావాలి అలా కావాలని చెప్తే లాగ్ పెట్టి కొడతాడు. ఎవడో నువ్వు నాకు చెప్తున్నావు నేను రేవంత్ నేను లాగ్ పెట్టి కొట్టి చెప్పొచ్చు, రేపు పెట్టు పెట్టు వస్తుంది అని చెప్పి నేను చెప్పొచ్చు, ఆ కంఫర్ట్ ఉంటుంది. అలా అలా ఇప్పుడు వైశాఖ్ ఉన్నాడు, కొన్ని కొన్ని సార్లు ఎలా అంటే నేను నిజంగా నేనే కాదు ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఎవరైనా సరే అదే అనుకుంటారు కావచ్చు, నేను కేరళ బయలుదేరి వెళ్తున్నప్పుడు కరెక్ట్ గా 4 జతలు బట్టలు పెట్టుకుని వెళ్ళిపోయి మనోడి ఫోన్ లో చెప్పాను 15 డేస్ లో చేసేదో అంతకు మించి టైం లేదని చెప్పి వెళ్ళాను. ఏమనుకున్నానంటే 6 రీల్స్ ఉన్నాయి, 20 మినిట్స్ 22 మినిట్స్, ఓకే రోజు 2 మినిట్స్ 3 మినిట్స్ చేసినా సరే ఇరక్కొట్టేస్తారు మనోడు, ఇంత చేసినాడు అది చేయలేడా అని చెప్పి సింపుల్ గా ఒక చిన్న ఒక 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 వెర్రి క్యాలిక్యులేషన్ ఒకటి వేసుకుని వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయి కూర్చున్న తర్వాత అంతే ఆ వర్క్ చేసే ప్యాటర్న్ ఎలా అయిపోయింది అంటే, జనరల్ గా నేను షార్ట్ ఫిల్మ్స్ చేసుకుని ఏం చేసుకున్నా సరే మినిట్ టు మినిట్ చేస్తారు కదా, మనోడు సినిమా అంతా చూసి ఒక 1 వారం రోజులు టైం తీసుకుని ఏం చేయట్లా, నాకు పక్కన ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఏంటి ఇంత దూరం వచ్చాక ఏం చేయట్లేదు ఖాళీ కూర్చున్నాడు ఏంటి అని చెప్పి అర్థం కావట్లేదు. ఒక ప్లేస్ తీసుకెళ్ళాడు అక్కడ మంచి కేరళ అంటే ఒక ఇది ఉంటది కదా అదంతా లోపలంతా టెన్షన్, ఇంత దూరం వచ్చి చేయడానికి కదా మనోడు ఏం చేయట్లేదు. వారం తర్వాత ఇప్పుడు మనం కూర్చుని థీమ్స్ చేద్దాం, అసలు థీమ్స్ అనే పదవే నాకు అర్థం కాదు, థీమ్స్ ఆర్ఆర్ చేయడానికి వస్తే థీమ్స్ చేద్దాం అంటే వింటాను నేను కార్ లో వెళ్తా వెళ్తా విని ఏవో కొన్ని సౌండ్స్ అండ్ అబ్జర్వ్ చేస్తా ఇది ఇది నాగేశ్ బాగుంటుంది చెప్తా ఉంటే నేను లిటరల్ గా నేను ఏమనుకున్నానంటే ఏదో నేను ఇన్ని రిస్క్లు చేశాను కదా ఇది పెద్ద రిస్క్ ఏమో ఇది ఏదో తేడాగా ఉంది వెళ్ళి థీమ్స్ ఒక థీమ్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది మనోడు వర్క్ ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది క్లారిటీ వచ్చింది. ఇంకా ఆ తర్వాత టైం గురించి టెన్షన్ పెట్టడం మానేశాను, లిటరల్ గా 4 మంత్స్ తీసుకుంది సార్. మ్యూజిక్ ఎలా చేస్తారు ఆర్ఆర్ అనేది, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, ఒక ఇద్దరు ముగ్గురు ప్రోగ్రామర్స్ ఉంటారు, సౌండ్ ఇంజనీర్లు ఉంటారు, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ స్టూడియోలు కానీ ఏమన్నా ఉంటాయి, ఒక్కడే చేశాడు. అంటే ఒక్కడే చేశాడు కదా అని చెప్పి మళ్ళీ చుట్టేయడం కాదు, ఒక్కడే అంత మంది పనిని మిక్స్ చేసుకోవాలన్నా సరే ఏం చేసుకోవాలన్నా సరే, అంటే ఒక సౌండ్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఫైల్స్ స్టెమ్స్ ఇచ్చేటప్పుడు ఎంత టెన్షన్ పడతాడంటే మనిషి, ఆయన ఏదైనా మిస్ అవుతామో మళ్ళీ ఏదైనా అవుతారని చెప్పి మనం ప్రీమియర్ చూసాము మనందరం హ్యాపీగా ఉన్నాం, చిన్న ఒక ట్రాక్ మిస్ అయింది మధ్యలో, ఆ ట్రాక్ మిస్ అయిన దానికి 2 రోజులు మంచి ఒక డీప్ డిప్రెషన్ లో ఉన్నాడు అనమాట. ఇప్పుడు రంగస్థలంలో ఒక సాంగ్ లో రామ్ చరణ్ చెప్తాడు కదరా, కనపడేలా కదరా వినపడేలా కొట్టింది, సో మనోడు కనపడకపోయినా వినపడేలాగా ఇచ్చాడు సార్. సినిమాలు కూడా బాగానే ఎగ్జాజరేషన్ కాకపోతే కనుక టాప్ రో లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో అట్లాగా అయిపోయింది, ఓన్లీ తెలుగు మలయాళం కాదు ఇండియాలో ఉన్న టాప్ రో లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు, అందులో నో డౌట్. మరి హీరో 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 గారి పరిస్థితి మెయిన్ హీరో ఎవరు సెకండ్ హీరో మెయిన్ హీరో కదే సార్, ఒక హీరోకి అన్యాయం జరిగిందని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడు నీకు ప్రేమ కావాల్సి వచ్చింది ఆ ప్రేమ ఏం తప్పు ఇప్పుడు చెయ్యలేదు అనే విషయం మనకు తెలుసు, కానీ జనాలకి టు మై రోల్ రే, దట్స్ వాట్ వి ఆర్ సేయింగ్, ఆల్ కెమిస్ట్రీస్ మాట్లాడుకోటాలేవు. Only that guy.
బాగా ఇరిటేషన్ వచ్చిన ఇది ఎక్కడంటే పాప వినోద్ ఒళ్ళంతా విరిచేసుకుని స్టెప్పులు చెప్పిన తర్వాత సరే వస్తానయ్యా రావట్లేదు రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేశాక అంటే డాన్స్ లేచి కొట్టే సినిమా కాదు చెప్తావా డాన్స్ లేచి కొట్టే సినిమా కాదు కొన్ని కొన్ని పెట్టడానికి ట్రై చేసాం కొన్ని వర్కౌట్ అవుతాయి కొన్ని కొన్నిసార్లు కావు ట్రై చేసిన తర్వాత వాళ్ళు సింక్ అవ్వట్లేదు ఎందుకంటే ప్రాక్టీస్ లేకపోవడం టైం లేకపోవడం ఫాస్ట్ గెలిపోవడం అవ్వట్లేదు పాపం ఆయన ఎంత నరకం చూపెట్టారంటే ఏం స్టెప్పులు ఇవి ఇవి స్టెప్పులా ఇవి ఎందుకు చదువుతున్నావు మాతో ఆయన టార్చర్ అనుభవించాడు పాపం దగ్గర దగ్గర ఒక పూట మొత్తం తీసుకున్నారు వీళ్ళిద్దరు ఆయనే బాగా చెప్పలేదులే మాత్రం ఒక సీన్ అది నాకు బాగా నచ్చిన సీన్ మనోడు కెమెరా పనితనం బాగా కనిపించింది ఏంటంటే స్నానం చేసినప్పుడు టవర్ దులిపేది అసలు సూపర్ అసలు అది ఎక్స్పర్ట్ సార్ ఆయన నాచురల్ గా మీరు అట్లా మీరు అట్లా బయట స్నానం చేసి అట్లా చేసాను సార్ ఎందుకంటే నేను విలేజ్ లోనే పెరిగాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఆ సీన్ ఏమంగానే నేనే డైరెక్ట్ చెప్పలేదు టవల్ తొలపమని కానీ అలా చేయమని కూడా చెప్పలేదు ఇప్పుడు కూడా మంచి ఇప్పుడు కూడా మణికండ్లో అలాగే చేస్తాడు బయట స్నానం చేసాడు అవును ఇప్పుడు కూడా మణికండ్లో అలాగే చేస్తాడు ఆయన చూడాలంటే చూడొచ్చు నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు నీకు తెలుసా స్నానం చేయించడంలో స్నానం చేయడంలో ఆయన ఫేమస్ అది చెప్పండి ముందు కొబ్బరిమట్టి సినిమా చూసారా మీరు తమ్ముడు పెద్ద తమ్ముడే ఆ తమ్ముడి అన్న పెద్ద అయిన తర్వాత ఇందులో పెట్టుకున్నారు సార్ వాళ్ళు విలన్స్ కాస్తారు నేను చెప్తున్నా సార్ ఇప్పుడు మీరు అందరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు కానీ నేను పేపర్ మీద రాసుకుని ఇలా చెయ్యాలి ఇన్స్పైర్ సార్ వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యింది మరి చెయ్యింది ఎలా వస్తుంది సార్ అది నేను ఓకే మనవాడు చేస్తాడు చెప్తాడు కమ్యూనికేట్ చేయడానికి అంతా అయిపోతుంది అని తెలివాడు క్యాండిడేట్ ఉన్నాడు సుమేష్ మా దుంపలు ఎలా తెగేవంటే ఒక యాక్షన్ చెప్పిన తర్వాత ఆయన ఆపడం కష్టం ఇంకా మాక్సిమం ఎలా ఉంటది అంటే వీళ్ళలో వీళ్ళు కొట్టుకోవడమే వీళ్ళు వాళ్ళని కొట్టడమే వాళ్ళు ఎక్కువ ఆ సీక్వెన్స్ అంతా కూడా ఫైట్ దీనిలో ఉంటది కట్ అనేది వినపడదు మనోడు కట్ అనేది వినిపించుకోడు అసలు ఫస్ట్ అసలు ఒక టెర్రిఫిక్ పర్ఫార్మర్ ఆయన అయిపోయిన తర్వాత ఒక ఒక పాలు దాగిన పిల్లి ఇలా చూస్తా చూడండి కట్టు కూడా చెప్పట్లా ఈయన మరి కట్టి చెప్తున్నాడు లేదు తెలియదు అంటే యాక్చువల్లీ చూసేవాళ్ళు ఇది ఓవర్ యాక్షన్ అనుకోవచ్చులే గానీ మా దగ్గర రోప్స్ కానీ బెడ్స్ కానీ అసలు తీసుకోవాల్సిన సేఫ్టీ ఒక్కటి కూడా లేదు ఒక్క రూపాయి కూడా ఓన్లీ మొలతలు తప్ప మీరు సినిమా ఏడ్ చేసేస్తావు ఆయన చేసేస్తాడట అవి కూడా తెగిపోయాయి ఒక్కొక్కసారి హీరోకి వాళ్ళకి మాత్రం కాస్త కాశీతాళ్ళు అయ్యి ఇచ్చారు కానీ మిగిలిన అసలు మీరు చూసే షార్ట్ లు కూడా మోస్ట్లీ నేను చెప్పేది వేరే షార్ట్ అయ్యి కాదు అంటే కొన్ని సినిమాలు యాక్చువల్ గా సన్సెట్ లు కానీ సన్ రైజ్ కానీ సీజీలు మనం ఏదైనా స్టాక్స్ నుంచి తీసుకొని అయ్యి అయ్యి వేస్తారులే కానీ మా సినిమాలో మీరు చూసే దాంట్లో ఒక్కటి కూడా సీజీ షాట్ ఉండదు ఎందుకో తెలుసు ఒక్కటి కూడా మాకు తెలియదు అసలు స్టాక్ తీసుకుని సినిమాలో సో సో అది కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం కింద వేస్తాం కదా సీజీ కాదు ఇది ఒరిజినల్ అని అలా మేము మీ సినిమా మొత్తానికి అంటే సినిమా మొత్తం వేయాలి మరి అలా ఏం లేదు సార్ మామూలుగానే మన ఊరికి అంటే ముందే కొద్దిగా ట్రావెలింగ్ చేసాం కదా వర్క్ షాప్స్ అని ఎలా ఎలా బిహేవ్ చేయాలి ఇవన్నీ ఉన్నాయి కదా సో మనవాడు డైలాగ్స్ అడిగినప్పుడు కూడా చెప్పేవాడిని అప్పుడు ట్రాన్స్లేట్ చేసుకునేవాడు మలయాళం నుంచి మళ్ళీ లేదు చెప్పబోయేసరికి వాడు పీకేవాడు అప్పుడు చెప్పేవాడు కెమిస్ట్రీ వర్కౌట్ అవడం కాదు కెమిస్ట్రీ వర్కౌట్ అయినా అవ్వకపోయినా ఆయన యాక్షన్ చెప్పిన తర్వాత తన మన ఏముండదు కొట్టడమే సుమేష్ సుమేష్ గురించి ఒక డైలాగ్ మేము ఈ రోజు సీన్ చేయాలి
ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం, ఎందుకంటే తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి. సో మేము తనకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తను తెలుగు అంటే తెలుగులో ఈ డైలాగ్, ఆ తెలుగు డైలాగ్ ఎలా చెప్పాలి అన్నది తను ఇంగ్లీష్ లో లేదంటే మలయాళంలో. యాక్చువల్లీ ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం, గుంటూరు యాక్సెంట్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఎలా ఉంటాయి మనకు తెలుసు. తనకి కేరళ నుంచి వచ్చి ఇక్కడ ఈ బిహేవింగ్ చూసి నేర్చుకొని మెథడ్ యాక్టింగ్ ఏదో అంటారు. ఇదే విషయం కొంచెం వెనక్కి జరిగి కూడా చెప్పొచ్చు, మావాడు కనపట్లేదు. ప్రాక్టీస్ చేసి ఆ డెడికేషన్ అనేది ఖచ్చితంగా చూపించేవాడు. కాంపిటీషన్ అనేది అలాగే ఉండే సార్, ప్రతి ఒక్క యాక్టర్ తో అలాగే తొక్కినంత పైకి వస్తాం. కెమెరామెన్, మీరికే కొరియోగ్రాఫర్, కానీ అన్ని పనులు అందరం చేసేవాళ్ళు. సో అది క్రాఫ్ట్ లో అందరు చెయ్యండి. సూపర్ సూపర్. గట్టి చెప్పాలంటే సిగ్గుపడకుండా పని చేసాం, దాని రిజల్ట్ అయితే రేపు 23 అయితే ఖచ్చితంగా వస్తాం. లైట్లు మోసం అవ మోసం అని చెప్తున్నారు కదా, వాళ్ళ కాస్ట్యూమ్ కూడా ఉతికాం మేము. అయితే ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, షూటింగ్ ఎన్ని రోజులు అయితే జరిగినాయో అన్ని రోజులు కూడా ఒక కన్న తల్లి ఎలా అయితే భోజనం పెడతారో అలా చూసుకోండి. మొత్తం షూటింగ్ లో ప్రతి ఒక్క పర్సన్ ని ఎక్కడ కూడా ఫుడ్ లో ఏ లోపం లేకుండా చక్కగా చూసుకుంటారు. ఈ విషయంలో మాత్రం సార్ నలుగురు కుర్రోళ్ళ పేర్లు చెప్పాలి సార్, అది మళ్ళీ తర్వాత అవకాశం వద్దో రాదో నాకు తెలియదు. మా బ్రదర్ హేమ, హ్యామ్ శంకర్, వంశీ, అక్షయ్ కుమార్ అని చెప్పి ఈ నలుగురు సార్. వీళ్ళతో పాటు హరి వాళ్ళ బ్రదర్స్ ఉర్లి, సాయి, వీళ్ళు ఎలా అంటే వీళ్ళు లేకపోతే ఖచ్చితంగా మేము పొద్దున్న షూటింగ్ లేగం, సెట్కి వెళ్ళాం, తిండి తినలేం, టయానికి మేము ఎక్కడ సముద్రం మధ్యలో ఉన్నా సరే మాకు ఫుడ్ వచ్చిందంటే వాళ్ళ వల్లే సార్. వాళ్ళ ఏజ్కి, వాళ్ళు చేసిన పనికి, వాళ్ళు తీసుకున్న బాధ్యతకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే లోపల తిట్టుకున్నాయి మాకు తెలియదు కానీ బట్ నిజంగా చాలా కష్టపడ్డారు సార్. నేను ఇందాక చెప్పాను కదా అన్సంగ్ హీరోస్ అని. అంటే వంశీ నీకు ఎలా అనిపించింది ఈ అంటే హరి అంతవరకు ఇంతవరకు తీసుకొస్తాడు అనిపించిందా, లేకపోతే నువ్వు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంత చేసినప్పుడు, నువ్వు ఇప్పుడు అమెరికాలో ఉంటున్నావు, ఈ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్ కి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను ఫస్ట్ సెట్కి వచ్చి మమ్మల్ని అందరిని చూసి ఈ బచ్చగాలతో సినిమా ఏంటి, ఓ 2 రోజులు చూసి మళ్ళీ వెళ్ళిపోదానులే అనుకుని వచ్చాడు. రేవంత్ గారు కేవలం కెమెరామెన్ గానే కాదు, విజువలైజేషన్ చేసి వాళ్ళ మనసులో ఏముంది అసలు, వాళ్ళు ఏం చాలా ఉంటది బొక్కలో దూరి మరి ఎన్ని చేసాడు మావాడు. మీ ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నిజంగా చెప్పాలంటే సార్ ఇది స్లీప్లెస్ నైట్స్ చాలా చూసామన్నమాట. ఓకే, అంటే ఏ రోజు ఇది ఎలా వెళ్తుంది, బట్ ఏ రోజు కూడా ఒకటే మేము బిలీబిలిటీ నమ్మింది ఏంటంటే డెఫినెట్ గా ఇది ఏదో ఒక రకంగా వెళ్తుంది అనేది నమ్మకం అయితే గట్టిగా ఉంది సార్. ఇందాక ఆ నమ్మకం అయితే ఉంది హరి మీద, అలాగే ఎవరైతే దీనికి వర్క్ చేశారో వాళ్ళందరి మీద కూడా. సో ఈ రోజు ఆ రిజల్ట్ ఏంటనేది మేము చూస్తున్నాం సార్. అది థింగ్ ఏంటంటే సరే ఇప్పుడు దీని ఎట్లా ఉంది హరి, సాంగ్ కూడా పెట్టావు రేవు కథతో మొదలు అని, మళ్ళీ ఇంకోటి మొదలు పెడతావా, లేకపోతే మొదలు పెడితే ఎవరితో మొదలు పెడతావు, ఈ టీమే పని చేస్తారా, ఇంక వేరే కొత్తగా హీరోలు ఎవరు తెచ్చుకుంటావా, కొత్త హీరోలు మెగాస్టార్ మెగా హీరోలని ఎట్లాంటి వాళ్ళు నేను ఎవరు తీసుకొచ్చినా వీళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు సార్. ఏదో హీరోలు అందరు ఉంటారు సార్, అందరు దాని దారిలో దాన్ని వెతుక్కుంటారు. బాబాయ్ క్యారెక్టర్ అయ్యేస్తారు సార్, నాలుగేళ్ళు అలా పడుతుంది ప్రాజెక్ట్ చేయాలి. ఖచ్చితంగా సార్, మీ అందరు సపోర్ట్ ఉంటుంది. కాకపోతే సార్ మీరు చెప్తున్నారు కదా నమ్మకం ఉందా ఏమున్నాయని, బట్ ఇది మనం రియాలిటీలోకి వెళ్ళినప్పుడు చాలా ఎదుర్కొంటాం, అలాగే ఎదుర్కొన్నాం. బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా మా నమ్మకం ఏంటంటే మీ మీద, ప్రభు గారి మీద, మురళి గారి మీద, నవీన్ గారి మీద. మీరు మమ్మల్ని ఈ స్టేజ్లో ఇప్పుడు ఇలా చూస్తున్నారన్నా ఏం చేస్తామన్నా సరే మేము దానికి కారణం మాత్రం మీరే, మీరు లేకపోతే రేవు లేదు. సినిమా సినిమా మన సినిమా చూసే సినిమా నన్ను మనుషులు నమ్మటం, అంటే మీరు మనుషులు నమ్ముతాం కానీ తెలియదు కదా మీరు ఎవరు ఫస్ట్ ఫేస్లు తెలియదు, మీరు సినిమా గురించి యాడ్ అయ్యారు అట్లా ప్రతి ఒక్కళ్ళు మీతో జర్నీ చేసిన తర్వాత, అట్లాగే మన హరితో, మనాళ్ళతో, రేవంత్ తో, నీతో, ప్లస్ మా సుమేష్తో, వీళ్ళందరితో వైశాఖ్ తో అయితే నేను వర్క్ చూసాను, తను వర్క్ చూసాను, తన జర్నీ చేసి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి అతను నేను మాట్లాడలేకపోయాను, కానీ అతను వర్క్ డేట్ నేను చూశాను ఎట్లా వర్క్ చేస్తాడు, ఎంత
దాని మీద అసలు ఎట్లా ఫోకస్ చేస్తున్నట్టు అని చెప్పి నేను ఒక 5 మినిట్స్ అబ్జర్వేషన్ చేశాను. సూపర్, అసలు వర్క్ మీద అసలు ఏ చిన్నది అసలు మొత్తం అయి మొత్తం వెళ్ళి అతను ఏమైతే పాడుతున్నారు ఏదైతే వస్తుందో నాకు ఫస్ట్ తెలియదు. ఇతను అసలు నాకు ఇతనని తెలియదు, నాకు ఆర్ఆర్ ఇస్తుంది ఇతను అని చెప్పి నేను స్టూడియోకి వచ్చాను కదా ఆ రోజున కూడా నాకు తెలియదు ఇతను ఎవరు ఏంటో అసలు ఆ స్టూడియో అతనేమో అనుకున్నా. తర్వాత నువ్వు చెప్పిన తర్వాత నేను చూసిన తర్వాత ఓహో ఇంత అందుకని ఇంత అబ్జర్వేషన్ చేస్తాడు అని చెప్పి సూపర్ వర్క్. నెక్స్ట్ జాన్ ఒకడు మన మ్యూజిక్ ఇచ్చిన జాన్, పోస్టర్స్ డిజైన్ చేసిన శ్రీహరి అతను ఫ్రమ్ కేరళనే వాళ్ళ టీమ్ కాదు. సీజీ అంటే మీరు సీజీ అంటారు మనుషులా మీరు ఇంకా ఎప్పుడు చూడాల్సిన సినిమా అప్పుడే చూడాలి. అంటే అది క్లియర్ గా చెప్పాలి, సీజీ అంటే మీరు మీరు బాహుబలి రేంజ్ సీజీలు కాదు అవి. ఓకే, చేసాం కొన్ని చిన్న 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 సీజీలు చేసాం మన లిరిక్స్ ఇమ్రాన్ ఇమ్రాన్ కూడా. సో ఇమ్రాన్ శాస్త్రి ఇంకొక సార్ ఇంకొక క్యాండిడేట్ ఉన్నాడు సార్. ఇంత ఇంత ఇది చూస్తున్నాం కదా మీరు మీ సినిమాకు మా రంగులన్నీ చూసారు కదా మీరు ఈ సినిమాకి రంగుల ఇద్దరు మనిషి ఇంకొక ఆయన ఉన్నాడు కెమెరా ముందుకు రమ్మంటే రావట్లేదు ఆర్యన్ మౌళి అని చెప్పి. యా యాక్చువల్లీ మనడు గురించి ఇప్పుడు లిటరల్ గా చెప్పాలంటే ఇప్పుడు మేము ఈ స్టేజ్ లో ఉన్నాం మీరు మా దగ్గర ఉన్నారంటే చూపించాం కదా మేము. మీరు సినిమా చూసిన తర్వాత నమ్మకం వచ్చి మీరందరూ వచ్చి మాకు సపోర్ట్ చేశారు కదా, అతను ఆ రోజు ఆ కాపీ మా చేతిలో పెట్టి వెళ్ళండి చేసుకుని చూపించుకుని రండి అనేది అతను సపోర్ట్ చేసి ఇవ్వకపోయిండుంటే అతను వెళ్ళి వెళ్ళి చూసుకొని రమ్మని కాదు మాతో పాటు ఉండి తనతో పాటు ఇంకొక అన్న ఉన్నాడు చిరంజీవి అన్న అని. సో ఆ రోజు మాకు షో వేయడానికి మా జేబులో ఒక రూపాయి కూడా లేదు మీకు షో వేయడానికి. అట్లీస్ట్ ఆ స్నాక్స్ తీసుకొచ్చే డబ్బులు కూడా మా జేబులో లేవు. మేము పొద్దునకి ఆ రెడీ చేసుకుని ఆ షో అక్కడ వేసి సాయంత్రం మీకు చూపెట్టాం కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం. ఏదంటే మేము ఎక్కడ ఉండాలో మాకు తెలియదు. యాక్చువల్గా సేమ్ హీరోయిన్ గురించి సార్, పర్టికులర్ గా ఆమె గురించి చెప్పాలి. హీరోయిన్ సార్ హీరోయిన్ చెప్పండి పోనీ బాగా కోఆపరేట్. ఈ మూవీ అందరూ చేసింది ఒక ఎత్తు అయితే నిజంగా స్వాతి ఒక ఎత్తు సార్. ఎందుకంటున్నానంటే తన ఇచ్చిన సపోర్ట్ ఇప్పుడు అక్కడ మేము చేస్తున్నప్పుడు గుడిసెలు అంటే అక్కడ సరైన ఫెసిలిటీస్ కూడా ఏం లేవు, అయినా సరే ఆ పిల్ల అడ్జస్ట్ అయిపోయి మీరు ఏది ఎక్కడ ఎక్కడైతే అక్కడ పర్లేదు అడ్జస్ట్ అయిపోయి ఒక రూమ్ లో తను పడుకుని ఏదైనా కానీ. సో ఇచ్చిన ఆ సపోర్ట్ సూపర్ సార్ ఈరోజు. అండ్ ఇంకొకటి తన క్యారెక్టర్ సినిమా అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు కనిపించట్లేదు కదా మీకు ఇక్కడ సినిమా అయిన తర్వాత జనాల ఆడియన్స్ అందరికి ఆమె కనిపిస్తుంది. డెఫినెట్ గా గుర్తుండిపోయే క్యారెక్టర్ స్వాతి ఇది అందరికి తెలిసింది అది. నా నుంచి ఒకటి ఇప్పటి వరకు మీరు ఇంత మంది ఉన్నారు కాబట్టి ఈవెన్ కాంబినేషన్ లో మీరు ఏదైతే ఇప్పుడు బాధ కావచ్చు ఆ కోపం కావచ్చు సో మీరు ఎంత మంది ఉన్నప్పుడు మీరు మీరు అందరూ చూసుకుంటారు చేసుకుంటారు కాబట్టి నార్మల్ గా నవరసాల్లో నేను ఒక్కొక్క రసం గురించి అడుగుతాను ఎవరెవరు ఎక్కువగా ఉంటారు అన్నది మీరు మీరే చెప్పండి. ఇవి అందరూ అందరూ ఉన్నాయి అన్ని ఉన్నాయి అందరూ అన్ని కలిసి చేశారు కదా ఇంకెవరిని అడుగుతాం అన్ని. నాకు డౌట్ ఇప్పుడు నవరసాలు అందరికి తెలుసా? ముందు ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ఎక్కువగా ప్రేమ చూపించే వాళ్ళు ఎవరందరూ అతి ప్రేమ ఓవర్ యాక్షన్ అంటారు చూడు తమ్ముళ్ళగా చూసుకున్నాడు అందరిని. ప్రేమ చూపించే విషయంలో అయితే భాష అన్న మమ్మల్ని అందరిని పిల్లల్లా చూసుకున్నాడు ఇది మాత్రం ఖచ్చితంగా. ఓకే నెక్స్ట్ ప్రేమ తర్వాత బాధగా అంటే ప్రతి దానికి ఏదైనా అయింది అంటే ఫీల్ అవ్వడము లేకపోతే అరే ఏంటి ఇలా అయింది అని చెప్పి వెంటనే చిన్న కోపం వంశీ అన్న జరిగిందంటే ముందు అరే తీసుకెళ్ళండి రా చేపల కూర వండించండి రా అంటాడా అది చెప్పండి. రసంలో పెద్ద రసం అయింది ఓకే ఆ రసం మాత్రం చాలా బాగా. నెక్స్ట్ కోపంగా ఎక్కువ ఎవరు ఉంటారు చేసుకున్నారు? ఓకే లైక్ అసలు మీకు రసాలు అయిపోయింది అసలు సినిమాలో శృంగార పరిచే సన్నివేశమే లేదు నాకు శృంగార రసం అంట. మీరు శృంగార రసానికి అవమానం మీకు ప్రతి మాటలోనూ
ఒక అర్థం పరమార్థం లాగా ఆయన ప్రతి చూపులోను మాటలోను ఒక మాతో ఏ డీల్ చేసినా కానీ మానసికమైన సెవెన్ దగ్గర చచ్చిపోతే మామూలుగా ఆ సీన్ వింటేనే ఎవరైనా ఎమోషనల్ అవుతారు. ఆ మనిషిని ఎమోషనల్ చేయలేదంటే ఈ మనిషి అలాంటి వాడు ఆర్యన్ ఒకసారి రావచ్చు ఒకసారి కనపడేళ్ళు నెక్స్ట్ రసం భయానకం అంటే ప్రధానికి భయపడే వాళ్ళు ఎవరు అంటే ఆ రసాన్ని పండించే వాళ్ళు ఎవరు శ్రీధర్ అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో శ్రీధర్ ఆయన ప్రధానికి భయపడేవాడు. అన్ని రసాలు నెక్స్ట్ బీభత్సం మామూలు వేభత్సం చేయలేదు కదా ఆర్ఆర్ తో అంటే షూట్ లో సెట్ లో బీభత్సం అంటే రేవంత్ బేబచ్చం వీడే నీకు మనం షూట్ కంప్లీట్ చేసుకుని వస్తున్నప్పుడు బేబచ్చం ఒక పాట పాడాడు ఆంటీ మీద కాదండి రియల్ క్యారెక్టర్ మాత్రం బీభత్సం చేస్తాడు. యాక్చువల్ గా మేము చేసిన ఒక ఐటమ్ సాంగ్ డాన్స్ సాంగ్ ఒకటి ఉంది. నేను సినిమాలో ఫస్ట్ నేను సినిమాకి ఫస్ట్ ఫ్రేమ్ పెట్టిన షార్ట్ ఏది ఉందంటే ఐటమ్ సాంగ్ అండి. అది నేను సినిమా స్టార్ట్ చేసింది ఆ సీన్ తోనే లిటరల్ గా సినిమా ఎండ్ చేసింది కూడా అదే సాంగ్ తో ఎండ్ చేసింది. మధ్యలో వీళ్ళు సాంగ్ లేపేద్దాం అనుకున్నారు కానీ అది మళ్ళీ ఎత్తుక్కొని మళ్ళీ వచ్చింది మళ్ళీ చేసాం మళ్ళీ లాస్ట్ లో అదే షార్ట్ తో ఎండ్ చేసాం సినిమాని. సినిమా సాయంత్రం ఐ మీన్ ఆ సాంగ్ సాయంత్రం ఆరింటికి స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున ఆరింటికి అయిపోయింది. తెల్లవారుజామున ఇప్పుడు హీరోలు బాగా చేశారా విలన్స్ బాగా చేశారా డాన్స్? ముందు నా గురించి చెప్తాడు. ముందు మనోడి గురించి కంప్లీట్ చేయాలి. అయితే ఏ దానికి రియాక్షన్ అవుతాడో ఏ దానికి సైలెంట్ గా ఉంటాడో మనోడికి తెలియదు. ఎప్పుడైతే హరి అంటా ఉంటాడు అతను ఎంత పేషెన్స్ గా వర్క్ చేస్తాడో ఎంత డెడికేషన్ చేస్తాడో విత్ ఇన్ సెకండ్స్ లో అది పోగొట్టుకుంటాడు. మళ్ళీ వెంటనే అరిచేసి పెద్ద పెద్దగా నాకేంత అవసరం అయ్యా నాకేంత అసలు నేను ఎన్ని మాటలు అది అసలు నేను ఎన్ని మాటలు అంటే అలా అనడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది అంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ అన్ని క్లమ్జీ క్లమ్జీ అయిపోయి ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది మళ్ళీ తర్వాత మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ గుర్తొచ్చింది. డీల్ చేసుకుంటూ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసేవాడు. ఏంటి డాన్స్ చేసినా అది నేను ఇవ్వలేకపోతా. వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానా అమ్మాయికి మాది టైటిల్ సాంగ్ లో ఒక డాన్స్ ఉంటుంది అండి అది మేము బ్యాచ్ అంతా యాక్చువల్ గా అన్న అంకల్ అన్న బ్యాచ్ గంగయ్య బ్యాచ్ బ్యాచ్ గా ఉంటాం. అద్భుతమైన డాన్సులు అందులో మీకు కనపడతారు జస్ట్ అలా వెళ్ళిపోతా ఉంటారు కూడా ఇంక్లూడ్ ఉంటాం. ఆ వర్షన్ వేరేది. తర్వాత మా స్టూడెంట్స్ డాన్సర్స్ వాళ్ళు వచ్చి ఐటమ్ సాంగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కొన్ని టైటిల్ సాంగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళు. తర్వాత ఈ డాన్స్ అంటే మరీ నేను గొప్పగా చేయలేదు అంటే ఎందుకంటే మాకు ఇచ్చే టైం అది మేము చాలా ఊహించుకున్నాం. అంటే మానసికంగా నేను కుంగిపోయిన రోజులు చాలా ఉన్నాయి. ఎందుకంటే
అది సపరేట్ అది సపరేట్ ఒక మన వీడియో చేద్దాం. నువ్వు ఒకటే చెప్పు, హీరోసా విలన్? ఏంటి డాన్స్ బాగా ముందు ఆయన కొత్తగా మీ గురించి చెప్పడానికి నిజం చెప్పాలండి, వీళ్ళందరికంటే బాగా కెమెరా డాన్స్ ఏదన్నా స్టెప్ బాగా రాలేదనిపిస్తే కనుక క్లోజ్ వెళ్ళిపోయాడు. బాగా వస్తుంది స్టెప్ కి కొంచెం వైట్ తీసుకునేవాళ్ళు. స్టెప్ స్టెప్ అంటున్నా సినిమాలో రేపు స్టెప్లు కనపడలేదు. పేరు వినోద్, విజయవాడ లో ఉంటాడు, డాన్స్ అకాడమీ ఉంది, ఆడికి వెళ్ళి తక్కువండి వచ్చే. ఇప్పుడు యాక్చువల్ గా మా వాటర్ టెక్నీషియన్ మా సినిమాకి అన్నిటికీ మిస్టర్ ఆర్యన్ మౌలి. మనోడు కూడా మేము ఎలా వచ్చాం, మనోడు ఎలా వచ్చాడంటే మా ఎడిటర్ శివ అని ఉన్నాడు, సో ఆయన త్రూ పరిచయం అయ్యాడు. ఆబ్వియస్లీ అందరు మనోళ్ళే, సో అక్కడ నుంచి పరిచయం అయ్యాడు. ఫస్ట్ అక్కడికి వెళ్ళి మనని కూడా ఏదో బ్రో బ్రో ఇలా చేద్దాం అని అనుకుంటూ అక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ. ఇప్పుడు నేను వాళ్ళ ఇంట్లోనే తిని వాళ్ళ ఇంట్లోనే పడుకుంటున్నా. ఇంతమంది టీం ఉన్నారు కదా, వచ్చి నీ దగ్గరికి వచ్చి వచ్చినప్పుడు ఏంట్రా బాబు వీళ్ళు ఈ వర్క్ ఏంటి, ఈ లోకం ఏంటి, అసలు మీరు ఎట్లా చేయాలని అనిపించిందా, లేదా ఎట్లా ఇది జెన్యున్ గానే చెప్పు. వాటర్ అలా ఏం లేదు, యాక్చువల్లీ బాగానే ఉంది, ఫ్రీడమ్ బాగానే ఇచ్చారు నాకు, టైం బాగుండే నాకు యాక్చువల్గా, టెన్షన్ లేకుండా చేసుకున్నా, ప్రాబ్లం లేకుండా. ఈ షార్ట్ తీసేయమని చెప్పి తరహాలు కానీ నువ్వు అట్లాంటి నువ్వు అంత పెద్ద డిఏ చేసి అంత కలర్ అంత బాగా అంత రెస్ట్రిక్ట్ కలర్స్ పెట్టుకున్నావు కదా, అవన్నీ మనాడు చెప్పాడు నువ్వు చేసావు అవన్నీ? ఏ యాక్చువల్లీ సినిమా నాకు ఇచ్చినప్పుడు నేను సినిమా మొత్తం చూసా, ఒకటికి రెండు సార్లు చూసా వితౌట్ కలర్ గ్రేడింగ్ ది. అసలు ఈ మూవీకి ఎటువంటి టోన్ ఉంటే బాగుంటుంది, ఏ టైం పీరియడ్ లో జరుగుతుంది, సో దానికి తగ్గట్టే ఇద్దాము. రెగ్యులర్ కలర్స్ వద్దు, అంటే ఇది 90s ఆ టైంలో జరిగే స్టోరీ, ఆ టైంలో మనకి టంగ్స్టన్ లైటింగ్స్ కానీ అలాంటి ఈ, సో ఆ కలర్ ప్యాటర్న్లో వెళ్దాం, ఆ కలర్ ప్యాలెట్లోనే వెళ్దామని కొన్ని రెఫరెన్సులు తీసుకొని, సో వాటికి తగ్గట్టు మ్యాచ్ చేసుకుంటూ ఫైనల్గా ఒక గ్రేడ్ లాక్ చేసి, ఒక లుక్ లాక్ చేసి, ఆ విధంగానే మూవీ అంతా త్రూ అవుట్ వెళ్ళిపోయాం. నీకు అంత నమ్మకం ఏంటి అసలు, వీళ్ళ మీద నమ్మకం సినిమా ఎట్లా నమ్మకం ఎట్లా నమ్మేవు అసలు వీళ్ళని, ఇది చూస్తే ఏ సినిమాలు చేయలేదు, కనీసం అనుభవం లేదు, వీళ్ళు ఎట్లా ఎట్లా అనుకున్నావు? దానికి నేను ఆన్సర్ చేయలేను. మూడు సార్లు చెప్పాను నేను ఈ కథ రాసి ఆ కథ పేపర్ మీద తీసుకొచ్చి మీ దగ్గరకు వచ్చి మీకు చెప్పినా కూడా బయటకు వెళ్ళంటారు. ఇది వర్కౌట్ అయ్యేది కాదంటారు, అలా ఎవరికి చెప్పినా కూడా అదే అంటారు. సో వీళ్ళకి ఎంతో కొంత తెలుసు, నా గురించి తెలుసు కాబట్టి కొద్దిగా యాడ్ అవుతుంది. సినిమా చూసిన తర్వాతే నమ్మకం వచ్చింది సార్ అందరికి, అట్లాగే నమ్మకం వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి సపోర్ట్ చేశారు ప్రొడ్యూసర్స్, మురళి గింజపల్లి గారు, అట్లాగే నవీన్ గారు, ప్రభు గారు, వాళ్ళ సపోర్టు. రేపు నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా మనం పెద్ద ప్రాజెక్టులు చేయబోతున్నాం, అది కూడా మీకు చెప్పాలనుకున్నాను. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం ఈ టీంతోనే, వాళ్ళ మనసుల్లో ఉంది సినిమా చూసిన తర్వాత దీని రిజల్ట్ ఎట్లా అనేది. నేను కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకోండి నేను అయ్యో మీ మరి అతను డైరెక్ట్ చెప్తాను. నేను వీరందరిని ఇంట్రడ్యూస్ చేశారు కదా, రాంబాబు గారి గురించి చెప్పాలి. ఆఫీస్ లో కూర్చుని అందరు వచ్చి చాలా మంది, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు అందరు కూర్చుని సినిమా గురించి, బాగుంది సినిమా, యూనామినస్ గా అందరికి నచ్చింది, ఇంకేదైనా చేద్దాం, ఇంకా బెటర్ చేద్దాం, ఈ షార్ట్ ఇలా చేద్దాం, ఈ సీన్ ఇలా చేద్దాం అలా అని చెప్పు వాళ్ళు సజెషన్ చెప్తున్నప్పుడు, జనరల్ గా ఫస్ట్ టైం డైరెక్టర్ గా నాకు లోపల భయం ఉంటుంది, ఏంటి ఏమన్నా టోన్ మారుతుందా, మనం అనుకున్నది వస్తుందా లేదని చెప్పి. నేను నిన్ను అబ్జర్వ్ చేస్తే నాకేంటి ఎక్కువ ఆయన టెన్షన్ పడుతుంటారు, ఇది కాదు తీపిచ్చేస్తారా, ఇంటి కొంప తీసి ఆ షార్ట్ లేపేస్తారా, ఇది ఇది మార్చేస్తారా అని చెప్పి అందరు వెళ్ళిపోయిన తర్వాత, లేదు లేదు ఇది నువ్వు నమ్మితే దాన్ని అలాగే ఉంచు, ఇది చేద్దాం అనిపిస్తే ఇంకేదైనా బెటర్ వస్తుంది అంటేనే దాని జోలికి వెళ్ళండి, అనవసరంగా వాటిని కెలికేసుకుని పాటు చేస్తే యాజిటీస్ బాగుంది అలా ఉంచని చెప్పండి. ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చేది, ఏదో ఎవరన్నా ఏదన్నా రాంగ్ సజెషన్ ఇస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో చేసి చేసేయచ్చు అని ఇది అనిపించేది అమ్మా. దాని గురించి ఆయన క్యారెక్టర్ కి అందులో ఎదుర్కొంటది,
దమ్మిడి దిమ్మిడి దరువులేసే గరీబ్ ఆ లిరిక్ ఆయనకి సంబంధమే ఉండదు. కానీ ప్రభు గారు ఒక రోజు ఫోన్ చేసి ప్రభు గారు ఫోన్ చేసి ఎదుర్కొన్నాం, ఫోన్ చేస్తే రెండు మూడు సార్లు చేశారు లిఫ్ట్ చేయలేదు, ఎక్కడున్నాడు ఈయన ఫోన్ ఎత్తట్లేదని చెప్పి తర్వాత ఆయన ఫోన్ చేశారు లిఫ్ట్ చేసి, ఏమయ్యా దమ్మిడి దిమ్మిడి దరువులేసే గరీబ్ తిమ్మిడి తరువు లేస గరీబు. మేము ఏంటి ఎలా మాట్లాడుకుంటున్నారు ఏంటి అని చెప్పాను, మేము వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆ ఫ్రీడమ్ ఎలా ఉండేదని అంటే ఆయనకి ఏమైనా చెప్పాలంటే కనుక ఎక్కువ ఎక్కువ నాంచాల్సిన అవసరం ఉండదు, సార్ ఇదిగో ఇది లేదు ఇది కావాలని చెప్పాలంటే కనుక ఈజీ యాక్సెస్ అన్నమాట. సూర్య పని చేస్తాడు కానీ ఏది చేసినా గానీ ఓకే సార్ అయిపోద్ది, ఓకే సార్ అయిపోద్ది, నాకు మళ్ళీ అంటాడు ఏంటి నాకు మళ్ళీ అంటున్నాడు, నేనే ఏదైనా గానీ ఒక్కన నో చెప్పలేను మనోడి ఏంటి అట్లా చెప్పిన రెండు మూడు సార్లు నేను ఇదే తెలుసు సార్, నువ్వు సూర్య మాట్లాడితే సూర్య గారు అనేవాడు, ఏదన్నా గానీ సూర్యతో చేయండి సార్ సూర్యకి ఇది చేయండి సార్ అనేవాడు, సూర్య ఏంటి సూర్య అని చెప్పి సోషల్ మీడియా తో చేసేద్దాం సార్ అంటాడు, సోషల్ మీడియా మొత్తం తెలుసు అంటాడు, అన్ని చేసేద్దాం అంటాడు అని రెండు మూడు సార్లు చేసా. కానీ నువ్వు అనుకున్న వర్త్ ఉన్న క్యాండిడేటే ఎక్కడదక్కడ ఏ పని కాని అంటే తనకు తెలియని దాన్ని ఉన్న పెద్ద కొంచెం అటిట్ అవుతాడు కానీ తెలిసి కష్టపడాల్సిన చోట మాత్రం దూకే పని పని అప్పు చెప్తే మాత్రం. ఇప్పుడు ఈ టైంలో సార్ వీళ్ళిద్దరు ఎంత కష్టపడుతున్నారు చూస్తున్నాం కదా, సెటిల్ చేసుకుంటున్నారు పొద్దున్న వచ్చి ఊడుతున్నారు. నేను జాయిన్ అయిన టీమ్ లో జాయిన్ అయినప్పుడే నేను చెప్పాను నీ అనుభవం వీళ్ళకి. యాక్చువల్గా ఫస్ట్ నేను చెప్తా, ఫస్ట్ నేను సెట్కి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు అసిస్టెంట్గా అసలు ఫస్ట్ నాకు నేను నేను జాతన చేయనా ఏదో పోయేద్దాం అన్నట్టు నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత యా వెళ్ళి మళ్ళీ కొన్ని రోజులు ఒక 2-3 డేస్ చేసిన తర్వాత అబ్బో మనం ఇది చేయలేము ఇది మంతన ఇది కాదులే మన ఖచ్చితంగా ఒకరు కావాలి, అంటే అసిస్టెంట్ లాగా కాదు జస్ట్ నాకు తోడు నాకు ఖచ్చితంగా కావాలి ఎవరైనా తీసుకొచ్చుకుందాం యా అనుకున్నాం. అనుకుని మేము యాక్చువల్లీ ముగ్గురం ఫ్రెండ్స్, నేను ప్రశాంత్ అని ఇంకొక అబ్బాయి ఉంటాడు ఆయన సూర్య. సో ఫస్ట్ నేను ఏదున్నా సరే ఫస్ట్ వీళ్ళకే కాల్ చేస్తా, ఏదున్నా నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు ప్రవీణ్ అని, వాడు చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్. సో వీళ్ళు నాకు ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నుంచి పరిచయం. సో అప్పటి నుంచి నేను ఏదున్నా సరే వీళ్ళకి కాల్ చేస్తా. సో అప్పుడు కూడా కాల్ చేశా ఈవినింగ్, యాక్చువల్లీ అప్పుడు మనకి ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఆ బొక్కల ఎగ్జామ్స్ తర్వాత రాసుకోవచ్చులే, వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది, చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు, అర్జెంట్గా బస్ టికెట్ వచ్చేసాయి అని చెప్పేసి చెప్పా. చెప్పి అడగకుండా ఫస్ట్ టికెట్ వేసాం, టికెట్ వేసాక కాల్ చేసాం, కాల్ చేసి ఇది పరిస్థితి నాకు కష్టం కావాలి అని చెప్పి మేము ముగ్గురు ఒక గంట డిస్కషన్ పెట్టుకున్నాం కాన్ఫరెన్స్ కాల్లో. పెట్టుకున్న తర్వాత మనోడు ఇంకా బస్ ఎక్కి వచ్చాడు, వారం రోజుల వరకు ఏం చెప్పాను నువ్వు చెప్పాలి యా నేను ఇది యాక్చువల్లీ ఇదైతే చెప్పాను నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి రా రాలేను మీరు ఎందుకు అన్ని అంతగానో చెప్పాడనంటే ఇంత ముందు మేము కేరళ ట్రిప్ వెళ్ళాం, అప్పుడు కూడా ఎగ్జామ్స్ రాయలేదు, ఎగ్జామ్స్ టైమ్ లోనే వెళ్ళాం అప్పుడు కూడా ఎగ్జామ్స్ రాయలేదు, అప్పుడు కూడా పోయినాయి ఫైనల్ ఎగ్జామ్స్ రెండు సార్లు అది ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం ఎగ్జామ్స్ రా ఎగ్జామ్స్ రా అంటే ఏ అమ్మ ఎగ్జామ్స్ తర్వాత రాసుకొచ్చి బొక్కల ఎగ్జామ్స్ నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు తెలియదే ఉంది మీరు కానీ సార్ మీరు కూడా కానివ్వండి సార్ నెక్స్ట్ సార్ రాసుకొచ్చి ఇది మళ్ళీ మళ్ళీ రాదులే మనం చేద్దాం దీన్ని ఏదో ఒకటి చేద్దాం దీన్ని ఖచ్చితంగా అని చెప్పేసి రమ్మని చెప్పారు. సో తను అలా వచ్చాడు, దాని తర్వాత ఒక్క చెప్తాను సార్ ఇప్పుడు నేను చూసిన ఎక్విప్మెంట్ ఇప్పుడు నేను యూజ్ చేసిన ఎక్విప్మెంట్ అది యాక్చువల్లీ నా ఫ్రెండ్ అది, మేము యాక్చువల్గా మేము వెడ్డింగ్స్ ఇవి ఈవెంట్స్ అని మేము కలిసి చేసుకునే వాళ్ళం, మేము నా ఈవెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఈవెంట్స్ ఉన్నప్పుడు మేము వెళ్ళాం, అలా 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 మాకు చాలా పెద్ద బాండ్ అయింది అది. సో కెమెరాలేమో తను ఆయా పట్టుకెళ్ళి ఇలా పట్టుకెళ్ళిపోను ఏం జరుగుతుందో మీరు చేసేయండి తర్వాత చూసుకుందాం అని చెప్పి మనోడు కూడా మనోడికి చెప్పడం జరిగింది. ఇంకా మేము ఫిక్స్ అయిపోయి సో ఇక్కడికి వచ్చాం చేద్దామని ఫిక్స్ అయ్యాం, గట్టిగా ఫిక్స్ అయ్యాం. లిటరల్గా ఏమన్నా ఈవెంట్స్ ఉన్నా కూడా నేను ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మేనేజ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేవాడిని. సో అలా మధ్యలో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళి సో మనని కూడా రమ్మని చెప్పాను, ఇంకా మన నేను వెళ్ళేవాడిని మనని మాత్రం ఇక్కడే ఉంచేవాడిని. ఓకే సో ఇక్కడే ఉండి చూసుకున్నాడు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఏం చెప్పి తీసుకొచ్చాడు నాకు చెప్పాడు అది వెళ్ళిన తర్వాత ఏం ఫీల్ అయ్యో వీళ్ళు సినిమా చేస్తున్నారు మీరు షాక్ అవుతారు ఏం చెప్పి తీసుకొచ్చాడు చెప్పు. యాక్చువల్గా నేను మంచిర్యాల ఉన్నా సార్, ఎగ్జామ్స్ రాస్తుండే పెట్టుకుంటాను ఆ రోజు మావాడు కాల్ చేసాడు రేవంత్,
అరే మామా నీ నాలుగు ఫోటోలు పంపరా అని అన్నాడు. నాలుగు ఫోటోలు పంపరా అని తోటి నేను షాక్ దేనికి రా అని అన్నా. అరే ఇక్కడ హీరో వెళ్ళిపోయాడు నెక్స్ట్ నువ్వే అనుకుంటా. అబ్బా ఏం వాడకమయ్యా అబ్బో మంచి హీరో 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 హీరోయిన్ ఎవరు పెడతారు సాంగ్స్ ఏం పెడతారు సార్. మనకి చిన్నప్పటి నుంచి ఏదో ఒక చిన్నప్పుడు ఒక చిన్నగా ఉంటది ఎట్లా స్క్రీన్ మీద ఒకసారి నేను లిటరల్ గా నేను ఫీల్ అయిపోయినా సార్. ఆ తర్వాత మీ అక్క నుంచి అలా చేసిన నాలుగు ఫోటోలు టక్కటక్క పంపించేసిన ఈ వెంటనే అద్దం ముందరకు పోయి కొంచెం ఇక అట్లా ఫీల్ అయిపోయి అది చేసిన. కానీ చాలా విషయాలు నేను రేవంత్ దగ్గర ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ ఉన్నా దానికి కారణం అయితే దానికి రేవంత్ దానికి నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. దట్టు హరి అన్న దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. అజయ్ అన్న దగ్గర నుంచి అజయ్ అన్న అయితే ఇంకా చెప్పాకలే గోపి అనేటప్పుడు దరిదాపుల్లో గోపి అనేటాడు ఒకడు వచ్చాడు అసిస్టెంట్ వాడు అన్న గొడుగు పట్టేటోడు నెక్స్ట్ డే నుంచి అడు నా దగ్గరకు వచ్చేటోడు ఇక చెప్పాలి అంటే అంత అంత వేసేవాడిని వాళ్ళతో చాలా విషయాలు చాలా దగ్గర నుంచి నేర్చుకున్నా వీళ్ళందరి దగ్గర నుంచి. సూర్య గారు ఇప్పుడు మీరు ఏదైతే హీరో అని చెప్పి ఎప్పుడైతే సెట్స్ మీదకి వెళ్ళారో నేను హీరో కాదురా అంటే తెలిసాక మీకు ఏమనిపించింది? అంటే ఇంకా కన్ఫర్మ్ కన్ఫర్మ్ కాదేనా అంటే మనకి తెలుసు కదా మనం ఏందనేది. ఎనిమిదో హీరో ఓ హ్యాంటోలీ సార్ అని ఒక అతను ఉండే అన్న సార్ ఇతను సూర్య ఏ తీరో సార్ అని అని అడుతారు. ఎంతమంది హీరోని పెడతారా మీరు ఒరే దరిద్రుడా నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను నిన్ను హీరో అంటే ఎలా నమ్మేవరా. ఆ సార్ ఇప్పుడు నా కాల్ చేసి ఇక చాలా క్లోజ్ అయిపోయాడు. ఆ ఏ తీరో సూర్య గారు అని అంటారు. చాలా విషయాలు నేర్చుకున్నాను నేను ఈ సినిమా వల్ల అంటే నాకు పేషెన్స్ ఉండడం నేర్చుకున్నాను. హరణ దగ్గర నుంచి పేషెంట్ అవడం నేర్చుకున్నాడు అది కూడా అయింది. హరణ దగ్గర నుంచి వెళ్ళి ఒక దాని మీద నిల్చొని ఉండడం ఎలాగో నేర్చుకున్నాను. అందరూ చాలా సపోర్టివ్ ఉన్నారు. అంటే మన ఫేస్ అంత పెద్ద సినిమాకి సూట్ అయ్యే ఫేస్ కాదు కానీ అయినా పెట్టుకో చాలా కళగా ఉండే ఫేస్ వీడు. సో అందుకే వీడికి నేను విపరీతమైన ఫ్యాన్. అంటే నాట్ ఓన్లీ చేసావా మైక్ పట్టుకున్నాడు తప్పలేదు కదా ఏదైనా చేస్తాం. ఏంటంటే వీళ్ళు మంచి హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు అంటే ఏంటండి ఒక ఇద్దరు కోసం చెప్పడం మర్చిపోయా. నా ఫ్రెండ్స్ రోడీస్ ఫోటోగ్రఫీ టీమ్ దాంట్లో రేవంత్ కూడా ఉంటాడు ప్రశాంత్ అరుణ్ సారాం చరణ్ తేజ్ కిషోర్ వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఎవరైతే ఎవరి గురించి అయితే చెప్తున్నాము ఎవరైతే ఇక్కడ లేరు వాళ్ళతో మనం రిలీజ్ అయిన తర్వాత ఒక మంచి సెలబ్రేషన్ గురించి చెప్పాల్సి ఉన్నాయి. చూపెట్టాం ఏంటంటే మనం చిట్ చాట్ లాగా ఊరికే మనం చేసుకున్నాం కానీ మెయిన్ స్టేజ్ మీద చెప్పాల్సిన వాళ్ళందరూ చాలా మంది ఉంటారు బిహైండ్ స్క్రీన్ ఉంటారు కదా వాళ్ళందరి గురించి ఒకసారి మాట్లాడే అవకాశం మళ్ళీ మనం తీసుకుందాం. నమ్మకం అనేది మనకు పనిచేస్తుంది కాబట్టి ఇరవై మూడు తర్వాత ఖచ్చితంగా. అంటే మిమ్మల్ని థియేటర్కి వెళ్ళమని మేము పెద్ద ఫోర్స్ చేయం. వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీరు సినిమా బయటికి వచ్చేంత వరకు కూర్చొని ఉంటారు మీరు మీకు అట్లీస్ట్ మీ ఫోన్ కూడా చూడరు మీరు ఆ రేంజ్ లో కూర్చొని ఉంటారు. అదైతే ఖచ్చితంగా బాబు మీరు అందరూ కమిట్ అయ్యారు అప్పుడు నాకు సెకండ్ ప్రాజెక్ట్ కి మళ్ళీ మొదలవుతుంది. నేను రేపు మొదలవుతాను రేపే వస్తాను సంతకాలకి రేపే వస్తాను నేను సార్ నేను రెండు బ్యాంక్ అకౌంట్ లేదు. సో మీరు థియేటర్ కి వెళ్ళండి చూడండి ఖచ్చితంగా చూడండి పక్కా చూడాలి ఇలాంటి అని నేను చెప్పం. సినిమాలో కంటెంట్ ఉంది అలా కూడా ఏం కాదు కానీ మీరు కూర్చున్నంత సేపు అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అయ్యే బయటకు వస్తారు ఖచ్చితంగా అది మాత్రం పక్కా చెప్పగలం. అంటే రిలీజ్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత మనకు వచ్చే ఫీడ్బ్యాక్ బట్టి ఎన్ని పోతాయి ఆ రోజున ఎన్ని మనం ఎంత కష్టపడ్డాం అనేది స్క్రీన్ మీద జనం చూసి సపట్లు కొడుతుంటే మళ్ళీ కష్టపడిన సంగతి కూడా తెలియదు ఆ టైంకి. అది దానికోసం ఎదురు వద్దాం ఇరవై మూడు దగ్గర అందరం
సో ఇప్పటి వరకు నాలుగేళ్ల కష్టం, వీళ్ళు ఇంతమంది కాంబినేషన్ లో ఈ కష్టం మొత్తం కూడా ఆగస్ట్ 23rd మూవీ అయితే రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు హరినాథ్ పులి గారు ఏదైతే చెప్పారో, మీరు ఒకవేళ ఈవెన్ రేవంత్ గారు కూడా మూవీకి వెళ్ళాలి అని ఫోర్స్ చేయము, కానీ మీరు మూవీకి వెళ్ళారంటే బయటకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళని మీరు ఫోర్స్ చేస్తారు, ఖచ్చితంగా వెళ్ళండి మూవీకి చూడండి అని చెప్పి ఆ నమ్మకం 100 to 1000 ఆ రేంజ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మూవీని అయితే ఆగస్ట్ 23rd ఖచ్చితంగా చూద్దాం. సో మళ్ళీ ఈ టీం అందరినీ సక్సెస్ మీట్ లో ఖచ్చితంగా కలుద్దాం, ఆ నమ్మకం నాకు కూడా ఏర్పడింది వీళ్ళందరి మాటలు విన్న తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్, ఎన్న బ్రేక్ ఇస్తున్నాను తర్వాత బొమ్మ దద్దరలు పద్దే దద్దరలు పద్దే.